ప్రవణేశ్వరీ స్వరనామంలో మీ అందరికీ శిబాభివందనము తెలియజేసుకుంటున్నాను ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడము ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అయితే క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి క్రైస్తవులకి ఎటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి మామూలుగా క్రైస్తవుడు అంటే ఆత్మఫలములు కలిగిన వాడు కార్యములు నెరవేర్చని వాడు అని మనం చాలా ఈజీగా చెప్పవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరంలో అంటే రెండు వేల పదిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే అదే వ్యక్తి రెండు వేల పన్నెండులో ఎలా ఉన్నాడు రెండు వేల పదిహేనులో ఎలా ఉన్నాడు రెండు వేల ఇరవైలో ఎలా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉన్నాడు రెండు వేల ముప్పైలో ఎలా ఉన్నాడు అని మనము ఆ యొక్క గ్రోత్ చార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క క్రైస్తవ జీవితం అనేది ఎదుగుతూ ఉండాలి పైకి తగ్గుతూ ఉండకూడదు ఏదైనా ఒక బిజినెస్ మనం చూసుకున్నట్లయితే లేకపోతే ఒక ఫినాన్షియల్ స్టేటస్ చూసుకున్నట్లయితే మన యొక్క పొజిషన్ వర్కింగ్ ఏరియాలో మన యొక్క పొజిషన్ మన యొక్క డిసిగ్నేషన్ చూసుకున్నట్లయితే వెళ్ళిపోతూనే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్ది పెరుగుతూ ఉంటుంది అది దేవుడు క్రైస్తవుని విషయంలో కొన్ని బాధ్యతలను ఇచ్చాడనమాట ఏం చెబుతున్నాడు దేవుడు ఈ యొక్క క్రైస్తవునికి అని మన కొన్ని రెఫరెన్సులు మనం చూసుకుందాము ఆ రెఫరెన్సులు మీకు చెప్తాను మీరు రాసుకోండి సరేనా లుకాస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక క్రైస్తవుడు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు దేవుడు మాట్లాడిన మాటలు చాలా మట్టుకు ఆత్మీయంగా మనం తీసుకోవాలి తొంభై శాతం మాటలు మనం ఆత్మీయంగానే తీసుకోవాలి శారీరకంగా కాదు అంటే మాట ఉన్నది ఉన్నట్టుగా కాదు దాన్ని ఆత్మీయ అర్థాల్లోకి తీసుకోవాలి ద్వేషించాలి తన ప్రాణాన్ని ద్వేషించాలి అని అంటే పడుచుకొని చావడం కాదు అక్కడ అర్థం కానీ నీ ప్రాణము కంటే నీవు ఈ ప్రాణం తర్వాత రాబోయే జీవితం గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాము ఒకవేళ దేవుని కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరమే వస్తే సువార్త విషయంలో కానీ సేవ విషయంలో కానీ అవసరమే వస్తే ఖచ్చితంగా వదులుకునే స్టేజ్లో ఉండాలి అని అంటున్నాడు రెండవది లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాము ఎవడైనానో తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అంటే నన్ను ఫాలో అవ్వాలని చెబుతున్నాడు దేవుడు సిలువను మోసుకొని అంటే మెడలో వేసుకొని చేతులకి వేసుకొని వెళ్ళడం కాదు లేకపోతే బైబుల్ పట్టుకొని పోవడం కాదు అక్కడ దాని అర్థం ఏంటని అంటే నువ్వు నన్ను ఫాలో అవ్వాలి అంటే నేను నా ఆజ్ఞల ప్రకారంగా నా నేను చెప్పిన మాటల ప్రకారంగా నన్ను పోలి నువ్వు నడుచుకోవాలి అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే దేవుని గనక వెంబడించాలనుకుంటే ఏసుక్రీస్తుని వారిని నమ్ముకోవాలనుకుంటే తన కాడిని అంటే ఈ లోకంలో బ్రతుకుచున్నప్పుడు తాను చెప్పినటువంటి విషయాలను అనుసరిస్తూ బ్రతుకుచు ఎటువంటి శ్రమలు కలిగినా కూడా తన వెనకాలే పోవాలి ఎందుకనంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏసుక్రీస్తు ఆయన జీవితంలో అనుభవించిన సారంగా మనం మనల్ని మన జీవితాన్ని పోల్చుకుంటే అలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురైతే వెనక్కి తగ్గకుండా మనము ముందుకు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఆలోచన అదే లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చినలో ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరుడు మనకున్నదంతా విడిచిపెట్టాలి అంటున్నాడు అంటే ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది సేవకులు తనకున్నదంతా వదిలిపెడతాడు మన అంత ఇంత కష్టపడేది దేనికోసం ఏదో నాలుగు రూపాయలు వెనకేసుకుందామనే కదా అలాంటప్పుడు మొత్తం ఇచ్చేయాలి అని అంటే కలిగినంత ఇచ్చేయాలంటే ఎలా ఇస్తారు కదా ఆశ్చర్యమైనటువంటి విషయాలు కదా ఇవన్నీ అయితే ఒకవేళ గనక ఆ సిచ్యువేషనే కనుక వస్తే ఖచ్చితంగా మనము దేవుని యొక్క పని నిమిత్తమైనా దేవుని యొక్క క్రియల నిమిత్తమైనా దేవుని యొక్క సువార్త నిమిత్తమైనా నాకు ఏది ఉన్నా కూడా నాకు లేదనుకోవాలి ముందు ఒక రూపాయి పెట్టగలగాలి కృషి చేయగలగాలి పని చేయగలగాలి ఇంకొకటి ఏంటనంటే నువ్వు క్రైస్తవునిగా బాప్తిషన్ తీసుకున్న నీవు ఇక్కడ ఏమన్నా నా శిష్యుడు కానేరడు నా శిష్యుడు కానేరడు నా శిష్యుడు అవ్వాలి నా కాడి ఎత్తుకొని రావాలి మోసుకొని రావాలని వెంబడించాలి అట్లయితేనే శిష్యుడు అవుతారు అని అంటే శిష్యుడు అవ్వాలంటే క్రైస్తవుడి నుంచి శిష్యునికి మనము ఎదగాలి క్రైస్తవుడు అంటే ఎవరు ప్రతి ఆదివారము ప్రతి పండక్కి వచ్చి వెళ్ళేవాడు కానీ అంటే ఇలాగా ఎప్పుడూ వెంబడిస్తూ వెనకాలే ఉండేవాడు తన మరణం వరకు కూడా వెంబడిస్తూ ముందుకు వెళ్ళేవాడు కాబట్టి శిష్యుడు అనంటే మనం వాక్యంలో ఎదగాలి అంచెలంచెలుగా ముందుకు పైకి వెళ్ళాలి మనకు ప్రతి విషయం తెలియాలి అందుకే బైబిల్ నేర్చుకోవాలి అని చెప్పేది బైబిలు మనము గుడ్డిగా నమ్మకూడదు ఏ విషయానికి గుడ్డుగా నమ్మకూడదు మనకి ఎక్కడైతే సందేహం వస్తుందో అక్కడ కూర్చొని ఆలోచించాలి తెలిసినవన్నీ అడగాలి రీసెర్చ్ చేయాలి కాబట్టి ఈ విషయంలో కలిగినంతా అంటే అది ఇక్కడ ఏది ఉన్నా కూడా అది నీది లేదనట్టుగానే ఏదో ఒకరోజు ఇక్కడ నుంచి వదిలిపెట్టి ఇవన్నీ వదిలిపెట్టి పోవాలి అన్న థాట్తో ఉండాలి అవసరమైన ప్రతిసారి కూడా నీకున్న దాంట్లో పెట్టడానికి సిద్ధంగా ఉండాలి అందుకే కొంతమంది త్యాగదనులు ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క స్థలాలను కూడా చర్చికి రాసిస్తూ ఉంటారు వారి యొక్క డబ్బులను ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనమైతే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం కూడా ఖచ్చితంగా ఇటువంటి గొప్ప త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి తర్వాత యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు ఒకవేళ మీరు నిజంగా నా నన్ను నమ్మిన వాళ్ళైతే నా శిష్యులైతే మీరు ఎలా ఉండాలంట ఇదిగో తనను నమ్మిన యూతులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజంగా నాతో పాటికి శిష్యులైందరు కానీ చాలామందిని చూడండి మీరు వాక్యం వింటారు వెళ్ళిపోతారు వాక్యం వింటారు వెళ్ళిపోతారు ఎక్కువగా పట్టించుకోరు ఆదివారం చర్చికి వస్తారు వెళ్ళిపోతారు అంటే ఏదో నామకే వాస్త్ పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ వారి జీవితాలలో దేవుని యొక్క ప్రతిఫలాలు ఉండవు దేవుని వాక్యం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి దేవుని వాక్యాలను నిలబడాలని ఉండదు ఏదో ఒక ఆదివారం వెళ్ళాలి వారానికి ఒకసారి వెళ్ళి నెలకు రెండు మూడు సార్లు పోయి తర్వాత మన పనేదో మనం చేసుకోవాలి అంతేగాని ఆలోచనలో జీవితంలో మార్పులనేవి రావడం చాలా తక్కువ మీరు శిష్యులై ఉండి సత్యమును గ్రహించాలి ఎవరేం చెప్పినా మనం వినడానికి కాదు ఇక్కడ మనము మనము సత్యాన్ని గ్రహించేవారుగా మనం ఉండాలి అనేది చెబుతున్నారనమాట తర్వాత యోహన్స్ వార్త పదమూడవ తేదీ మీరు నాలుగవ మనం చూసుకున్నట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించాలి మీరు ఒకరినొకరి ప్రేమిస్తూ నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఇంకొకరిని ప్రేమించాలి ఇదొక ఆజ్ఞ దేవుడిచ్చేది ఇదొక ఆజ్ఞ కొరత ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు ద్వేషించుకోవద్దు ఒకరినొకరు మీరు బుద్ధి మాటలు చెప్పండి గద్దించండి ఖండించండి వాక్యానుసారంగా అడగండి నిలదీయండి కానీ ప్రేమతోనే చేయాలి ఎవరిలో కూడా అసహ్యత లేకపోతే దూషణ లేకపోతే ఇంకా ఏది ఏది ఉండకూడదు మనము వాక్యంతో ఒకరినొకరిని సరి చేసుకోవాలి మన జీవితాల్లో వాక్యం ద్వారా మనం బ్రతకాలి చాలాసార్లు బోధకులుగా ఉండేవాళ్ళు క్రైస్తవులుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే హట్ అయిపోయి వాళ్ళని దూరం పెడతారు కానీ వాస్తవానికి చెప్పాలంటే జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి తర్వాత వాక్యాన్ని పోలి మనం నడుచుకోవాలి తప్పైతే తప్పని ఒప్పుకోండి ఒప్పైతే ఒప్పని చెప్పండి కానీ దేవుణ్ణి దేవుని అందు సత్యంలో ఉంటూ అందరినీ ప్రేమ కలిగి అందరినీ ప్రేమతో చూసుకోవాలి పడుకునే ముందు మన హృదయము ఎటువంటి కల్మషం లేకుండా పడుకోవాలి కానీ ఒకరి మీద ఒకరం శత్రుత్వాన్ని పెంచుకోవద్దు సో దేవుడు చివరిగా మనకి మనకేం ఈ ఈరోజు ఒకసారి చూసుకుందాము మీరు మీ యొక్క ప్రాణాన్ని ద్వేషించాలి అంటే ద్వేషించాలంటే తీసుకోవడానికి కాదు కానీ ఈ లోకంలో ఈ ప్రాణము కొద్ది రోజులే అని మనము తెలుసుకున్నాం తర్వాత ఎవడైనా తన శిలువను మోసుకుని వెంబడింపాలి ఎవడైనా సరే నా కలిగేటువంటి నన్ను నమ్ముకున్నప్పుడు కలిగేటువంటి శ్రమలు కూడా మీరు పాలి భాగస్థులే ఉండాలి తర్వాత కలిగిన దాంట్లో ఇవ్వాలి తర్వాత సత్యమందు నిలిచి ఉండాలి తర్వాత ఒకరినొకరు ప్రేమించాలి తర్వాత యుహాను స్వార్త పదిహేనో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు బహుహా బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నా శిష్యుల కుదురు మీరు వాక్యంలో బాగా ఫలించాలి బాగా వాక్యం నేర్చుకోవాలి బాగా వాక్యం తెలుసుకోవాలి మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి క్రైస్తవ జీవితం అనేది రోజు రోజుకి మనము అభివృద్ధి చెందాలి కానీ రోజు రోజుకి వాక్యం తెలిసే కొద్దీ మన బ్రతుకులు ఢీలా పడిపోకూడదు చేసిన తప్పులు చేసేసి వాక్యంలో ఇలా లేదని మనము వాదించొద్దు వాక్యానికి లోబడి మనం బ్రతకాలి వాక్యాను సారంగా మనం బ్రతకాలి కాబట్టి ఈ రెఫరెన్స్లను మీరు రాసుకోండి రెఫరెన్స్ల ప్రకారం మనం బ్రతకాలి అవసరమైనప్పుడు వాక్యాన్ని మీ స్నేహితులకు బంధువులకు తెలిసిన వారికి మీరు పంచుకోండి